గంగవరం మండలం గండరాజపల్లిలో ఏర్పాటు అయిన సెస్కు రైతుల భూములు ఇచ్చారు. అందులో కొంతమందికి పూర్తి నష్టపరిహారం జమ కాగా కొంతమంది రైతులకు నష్టపరిహారం జమ కాలేదు. ఇందులో 180 మంది దళిత సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అదే గ్రామానికి చెందిన రైతు గంగాధర్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ 2008లో గండరాజపల్లి గ్రామానికి చెందిన రైతుల వద్ద నుండి 456 ఎకరాలను ఎస్ఈజెడ్కు తీసుకోవడం జరిగిందని, అప్పుడు డీకేటీ భూమికి ఎకరాకు 2,08,000 నష్టపరిహారంగా ఇచ్చారని, ఆ నష్టపరిహారానికి ఒప్పుకోక హైకోర్టు ఆశ్రయించడం జరిగిందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి భూమి డీకేటీ అయినా సెటిల్మెంట్ అయినా ఒకటేనని, సెటిల్మెంట్ భూమికి ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో డీకేటీ భూములకు కూడా అంతే పరిహారం చెల్లించాలని కోర్టు అనుమతి ఇవ్వడంతో ఎకరాకు 5,40,000 అవార్డు అవడంతో మిగిలిన డబ్బులు డీకేటీ భూములు పరిశ్రామిక వాడ ఏర్పాటుకు ఇచ్చిన వారి ఖాతాలో పడలేదని, గత 3 సంవత్సరాల నుండి గంగవరం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని, మరియు కలెక్టర్కు 3 వారాల ముందు కూడా స్పందనలో అర్జీ ఇవ్వడం జరిగిందని, కానీ మాకు రావాల్సిన డబ్బులు ఇంతవరకు మా ఖాతాలో జమ కాలేదని, దయచేసి డీడీలు ఎక్కడ ఉన్నాయో తెలియజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ప్రార్థిస్తున్నారని ఈ సందర్భంగా రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధించిన అధికారులకు తెలియజేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు అప్పటి నుండి ఆ ఫైల్ పక్కన పెట్టినారో ఏం చేసినారో మాకు తెలియదు. తర్వాత మేము 80 మంది రైతులు మళ్ళీ మేము హైకోర్టు అడ్వకేట్ గారి నుండి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో దాని ద్వారా 2020వ సంవత్సరం 2వ నెల ఫిబ్రవరి నెల 2020వ సంవత్సరంలో మాకు 4 డీడీలు రావడం జరిగింది సార్. అంటే 3 వాళ్ళ చేతికి డీడీలు రావడం జరిగింది. నాకు మాత్రం మా అడ్వకేట్ గారి వారు దగ్గరనే ఉండి సార్ ఫోన్ చేశారు, మీ డీడీ నా దగ్గర ఉంది. అప్పటికే మా నాన్నగారు 2019వ సంవత్సరం నవంబర్ నెలలో మరణించారు. ఈరోజు వరకు కూడా నా డీడీ నా చేతికి రాలేదు సార్. తర్వాత మా అడ్వకేట్ గారిని చాలాసార్లు అడిగితే సార్ ఏం చెప్పారంటే, నేను జీపీ గారి ద్వారా జీపీ గారికి ఇవ్వడం జరిగింది, జీపీ గారి నుండి సంబంధించిన మీ తహసీల్దార్ గారికి మేము పంపించాము అని చెప్పారు. కానీ మా తహసీల్దార్ సార్ ఆఫీస్ చుట్టూ 4 నెలల నుండి నేను నా భార్య బిడ్డలు తిరిగినాం సార్. నా భార్య పిల్లలు కూడా నాతోటి వచ్చినారు. అయినా కూడా రేపు ఈరోజు ఎల్లుండి అని ఈ విధంగా అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నా డీడీ ఎక్కడ ఉందో తెలియదు సార్. 2 నెలల కింద నేను కాల్ యువర్ సీఎం ప్రోగ్రామ్కి ఫోన్ చేయడం జరిగింది. తర్వాత 1 నెలప్పుడు మాత్రం హడావుడి చేసినారు మా తహసీల్దార్ గారు. అయ్యా మీరు స్పందనలో ఇచ్చారు, నేను చేయనా, మీరు అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని మళ్ళీ మమ్మల్ని అడగడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ లేదు. మళ్ళీ కూడా నేను 3 వారాల క్రితం మళ్ళీ చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి స్పందనలో మళ్ళీ అర్జీ ఇవ్వడం జరిగింది సార్. సో అప్పటి నుండి ఈరోజు వరకు కూడా స్పందన ఏమి లేదు సార్. మొన్న 1 వారం క్రితం మన ఆర్డీఓ ఏఓ గారు సార్ పిలిచి నేను చేస్తాను, దీన్ని మీకు రిఫర్ చేస్తానని చెప్పి చెప్పినారు. కానీ మళ్ళీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ అయితే లేదు సార్. సో దయచేసి మా డీడీ ఎక్కడ ఉందో చెప్పండి. నా డీడీ ఉన్నా కూడా ఇంకా నాతో పాటు 3 డీడీలు ఉన్నాయి. ఒరిజినల్ డీడీలు ఆర్డీఓ ఆఫీస్కి ఇచ్చినా కూడా ఇచ్చి కూడా 1 నెల అవుతుంది ఇతని డీడీ. సో వీళ్ళు దాని గురించి మాట్లాడతారు. చెప్పు నీ డీడీ ఎక్కడ ఉంది, ఎన్ని రోజులు? అవ్వ సీతమ్మ ఆమె మరణించింది, ఆ డీడీ వీళ్ళ పేరు పైన రావాలి. ఈ పేరు పైన రిటర్న్ వెళ్ళి రావడానికి 2.5 సంవత్సరం పడుతుందా అని నేను సంబంధించిన అధికారులను అడుగుతున్నా. సో దయచేసి మాలాంటి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దండి. నా బిడ్డల భవిష్యత్తు వేస్ట్ అయింది. 2 సంవత్సరాలు నేను హిమాస స్కూల్లో చదివిస్తున్నది నా బిడ్డల్ని. సో ఈ డీడీ రానందువలన 2 సంవత్సరాలు నేను నా ఇంటి దగ్గర పెట్టుకున్నాను సార్. నా ఇద్దరు పిల్లలు నేను అంతకుముందు 2002 నుండి 2014-15వ సంవత్సరం వరకు ఎంవి ఫౌండేషన్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్లో పనిచేసినాను. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ రైట్స్. సో ఎంతోమంది బాల కార్మికుల్ని నేను స్కూల్కి పంపించినాను. కానీ ఈరోజు నా పిల్లల్ని బాల కార్మికులుగా చేసుకోవాల్సిన పరిస్థితి నాకు, అదృదృష్టం నాకు ఎవరి వల్ల వచ్చిందంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్లనే వచ్చింది నేను తెలియజేస్తున్నాను. వీరు గనక నా డీడీ నాకు ఇచ్చినట్టే ఈరోజు నా పిల్లలు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కాదు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు సార్. నా పాపని నవోదయ ఎగ్జామ్ రాపించినాను. కానీ ఇంకా మెరుగైన
పద్ధతిలో నేను చదువు చెప్పించి రాపిచ్చుంటే ఈరోజు సీట్ వచ్చేది. కానీ నా కొడుకుని ఈ సమస్యలు 2008వ సంవత్సరం నుండి ఈ రోజు వరకు పూర్తి నష్టపరిహారము రావాలంటున్నారు కదా, మీకు ఎంత రావాలా? ఇంత ఒక్కొక్కరికి ఇప్పుడు మీ వరకు మీరు చెప్తున్నారు కదా, మీ డీడీ ఎంత రావాలి మీకు? సార్, మా నాన్నగారి పేరు పైన నాకు ఫోన్ చేసి చెప్పారు మా అడ్వకేట్ గారు, 2020వ సంవత్సరంలో 550,000 రూపాయలు వచ్చింది మీ నాన్న పేరు పైన అని. ఆ ఫిగర్ కొద్ది అంతే, అంత పర్ఫెక్ట్గా నాకు క్లారిటీ లేదు. 500,000 నుండి 5.5 లక్షల లోపల. ఈ 5.5 లక్ష 2020 సంవత్సరం నుంచి మీ చేతికి చేరలేదు? నాకు చేరలేదు సార్. ఎక్కడుందో మీకు తెలియదు? నాకు తెలియదు సార్. ఇప్పుడు మీకు ఏం కావాలంటున్నారు మీరు? నా డీడీ ఎక్కడ ఉందో నాకు ఇవ్వండి. నా డీడీతో పాటు ఇంకా మా అమ్మ పేరు పైన కూడా కొన్ని రావాలి. సో అవి కూడా ఇస్తే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇతను ఉన్నారు కదా, ఈయన మీకు ఎంత రావాలండి? వీళ్ళకి రావాల 6 లక్షలు అమౌంట్. చెక్ వచ్చింది కానీ మీకు అమౌంట్ బ్యాంక్లో పెట్టినారా? చెక్ కలెక్షన్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారా? మీరు ఇప్పుడు ఆర్డీ ఆఫీస్ కన్సల్ట్ అయినారా? ఆర్డీ ఆఫీస్ చుట్టూ కూడా దాదాపు ఒక నెల నుండి తిరుగుతున్నాం సార్. అందరం కూడా